ఫ్రెండ్స్ వెల్కమ్ టు తులసి తెలుగు బ్లాగ్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను చాలా చాలా బాగున్నాను, మీరు బాగుండాలని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఇంట్లోనే ఉండండి, క్షేమంగా ఉండండి, అనవశ్యకంగా బయటికి పోవద్దండ, ఆవశ్యకత ఉంటేనే బయటికి పోండి, బయటికి పోయేటప్పుడు తప్పకుండా మాస్క్ వేసుకోకుండా పోవద్దండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజు క్లాస్ వచ్చేసి ఫ్యాషన్ డిజైనింగ్ క్లాస్ 17. ఈరోజు క్లాస్ 17 లో వచ్చేసి క్లాస్ 16 లో వచ్చేసి మీరు ఎలా క్రాస్ పీస్ అటాచ్ చేసేది నెక్కి అని చూసుకున్నారు కదా. ఈ రోజు వచ్చేసి పైపింగ్ చెప్పిస్తా ఉన్నాను, అది 2 types ఆఫ్ పైపింగ్ చెప్పిస్తా ఉన్నాను. క్లాత్ లను పైపింగ్ ఎలా చేయాలా, అలాగే థ్రెడ్ ని యూజ్ చేసి ఎలా పైపింగ్ వేయొచ్చు అనేసి చూపిస్తా ఉన్నాను ఫ్రెండ్స్. రండి ఫ్రెండ్స్, ఇప్పుడు క్లాస్ కి వెళ్తాం. క్లాస్ కి వెళ్ళకుండా ముందు ఫస్ట్ టైం ఏమైనా ఛానల్ చూస్తారా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కలో ఉండే బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసేదానికి నా వీడియోస్ అంతా మీకు నోటిఫికేషన్ దొరుకుతుంది, నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. రండి ఇప్పుడు క్లాస్ కి వెళ్తాం. మొదటిగా ఇలా రౌండ్ నెక్ కట్ చేసుకోండి, పీస్ తీసుకున్నాను. అలాగే క్రాస్ పీస్ వచ్చేసి పైపింగ్కి వచ్చేసి నేను 2 inches తీసుకున్నాను ఫ్రెండ్స్. మామూలుగా క్రాస్ పీస్ ఎలా అటాచ్ చేస్తారో అలా అటాచ్ చేసుకోవాలి. ఫస్ట్గా రౌండ్ నెక్ ఉండే పీస్ వచ్చేసి సీదా సైడ్ ఉంది, రైట్ సైడ్. ఇప్పుడు ఇది అంతే 1/2 inch స్టిచ్ చేసుకోవాలి. అలాగే కర్వ్ వచ్చే కడ రౌండ్ నెక్ వచ్చేసి కర్వ్ వస్తుంది కదా, అక్కడ కొంచెము లాగి స్టిచ్ చేసుకోవాలి క్రాస్ పీస్ని. సేమ్ ఫ్రెండ్స్, క్రాస్ పీస్ ఎలా అటాచ్ చేస్తామో అలాగే దీన్ని కూడా అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు థ్రెడ్స్ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకొని అయినాక నార్మల్గా కర్వ్ నెక్ ఉండేటప్పుడు ఇలా నాచిచ్చుకోవాలి, కట్ చేసుకోవాలి. ఇలా మేము స్టిచ్ ఎక్కడ తంకేసినామో చూసుకొని జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి పైపింగ్కి వచ్చేసి 1/2 inch స్టిచ్ చేసాం కదా, అది కూడాను మన రైట్ సైడే ఉండాలి. అలాగే పైపింగ్ క్లాత్ కూడాను రైట్ సైడ్ టర్న్ అవుతుంది. ఇప్పుడు పైపింగ్ చేసేటప్పుడు ఎప్పుడే కానీ సింగిల్ ఫుట్టర్ యూజ్ చేయాలి. నేను ఇక్కడ లెఫ్ట్ సైడ్ యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే డబల్ ఫుట్టర్ ఉన్నప్పుడు ఫ్లాట్ అయిపోతుంది పైపింగ్, రౌండ్గా వచ్చేలేదు కాబట్టి సింగిల్ ఫుట్టర్ యూజ్ చేస్తాను. ఇప్పుడు చూడండి 1/2 inch టర్న్ చేసుకుంటున్నాను. ఎంత సన్నగా కావాలో అంత సన్నగా చేసుకొని పైపింగ్కి స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఎడ్జ్లో ఆరెంజ్ కలర్ క్లాత్ ఉంది కదా, దానిపైనే స్టిచ్ రావాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇంకొకటి చూపిస్తాను, ఆ నా చేసుకునే క్లాత్ వచ్చేసి పైకి రావాలా, దాని నుంచినే మాకు రౌండ్గా వస్తుంది, కొంచెం దప్పంగా వస్తుంది పైపింగ్, కొంచెం థిక్నెస్ అని ఉంటుంది, లేకపోతే ఫ్లాట్గా ఉంటుంది కదా. దానికనే ఆ క్రాస్గా అటాచ్ చేసుకునేది కూడాను మన పక్కకి తిప్పుకొని రైట్ సైడ్కి పైపింగ్ లోపల వేసుకోవాలి క్లాత్ని. పూర్తిగా స్టిచ్ చేసుకొని పోవాలి, ఇలా అడ్జస్ట్ చేసుకొని చేసుకొని స్టిచ్ చేసుకొని పోవాలి. చాలా ఈజీ ఫ్రెండ్స్ స్టిచ్ చేసుకునేది, పైపింగ్ చాలానే ఈజీ. ఎంత ప్రాక్టీస్ చేస్తారో అంత నీట్ ఫినిషింగ్ వస్తుంది మీకు కూడాను. ఇప్పుడు ఒక స్టిచ్ అయింది, ఇప్పుడు థ్రెడ్స్ అంతా కట్ చేసుకొని ఇప్పుడు ఇలా వెనక వచ్చేసి క్లాత్ లేస్తుంది కదా, దానికి కూడా ఇక్కడ పక్కలో స్టిచ్ చేసుకోవాలి. సీదా సైడ్లోనే 1/2 inch దూరంలో ఇలా స్టిచ్ చేసుకుంటున్నాను. హెమ్మింగ్ కూడా చేయొచ్చు ఫ్రెండ్స్, ఇంకా నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఇక్కడ మీకు చూపించే కోసం నేను ఇక్కడ స్టిచ్ చేస్తున్నాను. అంతేనే వర్టికల్ హెమ్మింగ్ చేయండి, ఎప్పుడే కానీ లైనింగ్ లేకుండా ఉండే క్లాత్కి, లైనింగ్ ఉండే క్లాత్కి నార్మల్ అది హెమ్మింగ్ చేసే పని ఉండాలి. అది కూడా నెక్స్ట్ క్లాస్లో చూపిస్తాను ఎలా పైపింగ్ అటాచ్ చేసేది లైనింగ్ క్లాత్ పైన అనేసి. ఇప్పుడు చూడ స్టిచ్ అయింది, మీకు కనిపించాలనేసి కొంచెం దప్పంగా పైపింగ్ చేసినాను. అంతేనే చూడ వెనక అలాగే ముందర స్టిచ్చింగ్ నీట్గా ఫినిషింగ్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి స్క్వయర్ నెక్. స్క్వయర్ నెక్కి ఎప్పుడున్న మేము క్రాస్ పీస్ స్ట్రైట్ పీసే తీసుకోవాలి. ఇది కూడా 2 inches తీసుకున్నాను. ఇది కూడా ఇలా స్ట్రైట్గా పెట్టేసి 1/2 inch స్టిచ్ చేసుకోవాలి. ఆ లాస్ట్ టైం చూపించాను కదా, ఇలా కార్నర్స్లో వచ్చేసి ఫోల్డ్ చేసుకోవాలి, అది లైట్గా ఫోల్డ్ చేసుకోవాలి క్రాస్గా. చూడ హెచ్చితంగా స్టిచ్ చేసుకొని అయినాక ఫుట్టర్ని ఇలా తీసి పైకి లేపి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మళ్ళీ క్రాస్ పీస్ని ఇలా టర్న్ చేసుకుంటున్నాను. సరిగా స్టిచ్ చేసి స్టాప్ చేసుకోవాలి, మళ్ళీ టర్న్ చేసుకొని సేమ్ ప్రొసీజర్, ఈ పక్క కార్నర్ కూడా సేమ్ అలాగే స్టిచ్ చేసుకోవాలి.
ఎప్పుడే కానీ ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ పక్క క్రాస్ పీస్ని నీట్గా అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. సో నా కార్నర్స్లో స్టాప్ చేసి నీడల్ని కూర్చోపెట్టి నెక్స్ట్కి అలాగే కంటిన్యూస్గా స్టిచ్ చేసుకొని పోవాలి. నార్మల్ లాస్ట్ టైం క్రాస్ పీస్ ఎలా స్టిచ్ చేశారో అలాగే స్టిచ్ చేయాలి అంతేనే. ఇప్పుడు వచ్చేసి దీనికి కార్నర్లో మాత్రమే ఇలా కట్ చేసుకోవాలి, నాచించుకోవాలి ఇలా. ఇప్పుడు దీన్ని ఇలా టర్న్ చేసుకొని పైపింగ్ చేసుకోవాలి. చూడండి ఆ క్లాత్ని కూడా మన రైట్ సైడ్కి తీసుకోవాలి పైపింగ్ లోపలికినే, అప్పుడే నమ్మకి థిక్నెస్ అనేది వస్తుంది. ఎంత సన్నగా కావాలో అంత సన్నగా చూసుకొని తీసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ సింగిల్ ఫుట్టర్ వేసినాను. మీకు ఈ థ్రెడ్ పైపింగ్ చేసేటప్పుడు నేను ఫుట్టర్ చూపిస్తాను. యాక్చువల్లీ స్టార్టింగే చూపించాల్సిందే సింగిల్ ఫుట్టర్స్ అంతాను, దానికి థ్రెడ్ పైపింగ్ చేసేటప్పుడు చూపిస్తాను. చూడండి చూడండి కార్నర్స్లో వచ్చేసి నీట్గా ఫినిషింగ్ కావాలంటే నీట్గా అది ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూడండి కార్నర్లో ఇప్పుడు స్టాప్ చేసి మళ్ళీ ఇలా అడ్జస్ట్ చేసుకొని పైపింగ్ ఎంత సన్నగా కావాలంత చేసుకొని అడ్జస్ట్ చేసుకొని టర్న్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ ఈ పక్క కార్నర్లో అంతే స్టాప్ చేసి టర్న్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అంతే. ఇప్పుడు ఆ చూడండి ఇప్పుడు స్టిచ్చింగ్ అంతా అయింది. ఇప్పుడు పక్కలోనూ స్టిచ్ చేసుకోవాలి. పక్కలో స్టిచ్ చేసేటప్పుడు అంతే కార్నర్లో స్టాప్ చేసి టర్న్ చేసి స్టిచ్ చేసుకోవాలి కాలించి దూరంలో. ఈ వీడియో కొంచెం లెంతీ అయింది ఫ్రెండ్స్, ఎందుకంటే కొందరు బేసిక్ కొడుకి పాయింట్ టు పాయింట్ పాపం తెలిసేలేదు కదా ఇలా స్టిచ్ చేయాలనేసి, వాళ్ళ కోసం కొంచెం వీడియో లెంతీ అవుతుందో పర్వాలేదు అనేసి చెప్పిస్తాను. స్టాప్ చేసి స్టిచ్ చేసింది ఆయే. ఇప్పుడు స్టిచ్ చేసాక చూడండి స్క్వేర్ నెక్ రెడీ ఆయే. అలాగే సర్కిల్ కూడాను కట్ చేస్తాం కదా రౌండ్ నెక్, రౌండ్ నెక్ కూడాను రెడీ అయ్యాయి. ఇప్పుడు ఇది వచ్చేసి ఉత్తా క్లాత్లో ఎలా పైపింగ్ చేసేదని చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి థ్రెడ్లో ఎలా పైపింగ్ చేసేదని చూస్తామంట. ఇది వచ్చేసి 1.5 ఇంచ్ తీసుకున్నాను క్రాస్ పీస్ ఇది. ఇప్పుడు వచ్చేసి రివర్స్లో అదే ఉల్టా సైడ్లో స్టిచ్ చేసుకోవాలి. కాలించికి 1 పాయింట్ తక్కువగా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటా ఉన్నాను. ఇది వచ్చేసి థ్రెడ్ పైపింగ్ చేసేదానికి రెడీ చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు చూడండి సీదా సైడ్కి ఇప్పుడు టర్న్ చేసుకోవాలి కదా. ఇప్పుడు టైంకి అంతా టర్న్ చేసుకుంటాం కదా, అలా టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసేటప్పుడు ఈ పైపింగ్ థ్రెడ్ని చేర్చి మేము దాని లోపలికి వేసుకోవాలి కదా పైపింగ్కి. ఇంకా థ్రెడ్ ఫస్ట్ లాక్ చేసుకుంటా ఉన్నాను పైపింగ్ థ్రెడ్ని. ఇలా లాక్ చేసుకొని ఇప్పుడు క్లాత్ స్టిచ్ చేసాము కదా, దాని ఆపోజిట్ సైడ్ క్లాత్ ఫోల్డింగ్ అంటుంది కదా దాని ఆపోజిట్ సైడ్ నీడల్ వేసుకుంటా ఉన్నాను, అక్కడ కూడా లాక్ చేసుకుంటా ఉన్నాను. ఇప్పుడు లాక్ వేసుకొని అయినాక క్లాత్ని కట్ చేసుకొని ఇడియాలి. ఇప్పుడు పొడుగుగా నీడలు తీసుకోవడం కదా, థ్రెడ్ వేస్తాం కదా ఆ పక్కించి మేము క్లాత్ లోపలికి వేసుకోవాలి. షార్ప్ కట్ ఉంటే మాకే హ్యాండిల్కి చుచ్చుకుంటూ ఉంటుంది కదా చేతికి, దానికినే. చూడండి ఇప్పుడు తీసింది ఆయి. ఇప్పుడు ఇప్పుడు దీన్ని ఎలా రివర్స్ చేసేదని చూపిస్తాను. కొంచెం ఇలా స్టార్టింగ్లో వచ్చేసి కొంచెం ఈడ్చి ఈడ్చి చేసుకోవాలి కొంచెం చేతిలో. ఆమెడికా చూడండి ఇలా ఈజీగా తీసేయచ్చు. మేము టైంకి అంతా వేస్తాం కదా ఫ్రెండ్స్, అలాగే చాలా ఈజీ ఇది. ఇప్పుడు పూర్తిగా తీసాయి. ఇక్కడ ఎడ్జ్లో వచ్చేసి నేను ఇక్కడ స్టిచ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే థ్రెడ్ లాక్ కావాలా అనేసి పైపింగ్ థ్రెడ్ కట్ చేసుకోవాలి కదా ఎక్స్ట్రా ఉండేది. ఇప్పుడు వచ్చేసి థ్రెడ్ని వచ్చేసి క్లాత్ క్లోజ్ అయింది కదా ఆ పక్క మేము థ్రెడ్ని తీసుకోవాలి. థ్రెడ్ స్టిచ్చింగ్ చేసి రివర్స్ తీసి ఉంటాం కదా ఆ పక్క థ్రెడ్ తీసుకోకూడదు, ఎందుకంటే అది ఫినిషింగ్ సరిగా ఉండలేదు. ఇప్పుడు థ్రెడ్ ఎడ్జ్లో సింగిల్ ఫుట్టర్ వేసేసి థ్రెడ్ని ఎడ్జ్లో స్టిచ్ చేసుకోవాలి.
క్లాత్ లోపల థ్రెడ్ వేసి ఉంటాం కదా పైపింగ్ థ్రెడ్, ఆ పక్క స్టిచ్ చేసుకోవాలి. చూడ స్టిచ్ అయినా కనిపిస్తుంది, ఇది థ్రెడ్, ఈ పక్క క్లాత్లో స్టిచ్ చేసి రివర్స్ చేసింది. అలాగే స్ట్రైట్ పీస్ని కూడాను రెడీ చేసుకోవాలి పైపింగ్ థ్రెడ్ అంతా వేసుకొని. చూడండి ఎప్పుడు రెడీ చేసుకొనింది ఆయే. ఇప్పుడు ఇది వచ్చేసి నార్మల్ ఫుట్టర్ మాది, ఇది వచ్చేసి రైట్ టు లెఫ్ట్ సింగిల్ ఫుట్టర్, ఇది షాప్లో దొరుకుతుంది. ఇప్పుడు నేను వచ్చేసి సింగిల్ ఫుట్టర్ వేసుకొని రౌండ్ నెక్కి సీదా సైడ్ పెట్టుకున్నాను రౌండ్ నెక్ పీస్ని. పైపింగ్ థ్రెడ్ వచ్చేసి నా లెఫ్ట్ సైడ్ వచ్చింది, లెఫ్ట్ సైడ్లో పెట్టుకొని కాలించ్ క్లాత్, గ్రే కలర్ క్లాత్ హాఫ్ ఇంచ్ ఉంది కదా, కాలించ్ బయటికి తీసినాను. బ్లాక్ కలర్ క్లాత్ ఉంది కదా, దాని నుంచి కొంచెం బయటికి వచ్చింది క్లాత్. ఇలా ఎడ్జ్లో స్టిచ్ చేసుకోవడం పోవాలి సింగిల్ ఫుట్టర్ వేసుకొని. ఇది అంతే కర్వింగ్ వచ్చినప్పుడు కొంచెం మీడ్చుకొని స్టిచ్ చేసుకోవాలి. క్లాత్ కాలించ్ మాత్రమే స్టిచ్ కావాలి అంతేనే. అలా పూర్తిగా స్టిచ్ చేసుకొని పోవాలి, థ్రెడ్ ఎడ్జ్లోనే స్టిచ్ చేసుకొని రావాలి. చూడండి మీకు ఇక్కడ చూస్తుంటే తెలుస్తుంది కాలించ్ క్లాత్ బయటకి ఇచ్చిన్నాను గ్రే కలర్ని, కాలించ్ మాత్రమే స్టిచ్ చేసుకుంటా ఉండేది బ్లాక్ కలర్ క్లాత్ పెయింట్ పెట్టుకొని. ఇప్పుడు ఎక్స్ట్రాస్ అంతా థ్రెడ్స్ కట్ చేసుకుంటామంట. ఇప్పుడు చూడండి నాచు వచ్చేసి గ్రే కలర్కి చేయకూడదు ఎప్పుడే, కానీ బ్లాక్ కలర్ క్లాత్కి చేయాలి. చూడండి కాలించ్ ఇడిచి చేసినాను, బ్లాక్ కలర్ క్లాత్కి చూడండి నా చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని సేమ్ ఇలా జస్ట్ టర్న్ చేసుకొని టాప్ స్టిచ్ ఇచ్చిడేయాలి అంతేనే. చాలా ఈజీ కదా ఫ్రెండ్స్, ఇది పైపింగ్ ఒకటి రెడీ చేసుకొని ఇస్తే చాలు మనకి క్లాత్ పైన డ్రెస్ పైన అంతా స్టిచ్ చేసేకి ఈజీ అవుతుంది. ఇప్పుడు చూడండి సింగిల్ ఫుట్ చేంజ్ చేశాను లెఫ్ట్ సైడ్ తీసుకున్నాను, ఇప్పుడు జస్ట్ ఎడ్జ్లో మాత్రం స్టిచ్ చేసుకొని పోవాలి. నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి లైనింగ్ వేసి ఎలా స్టిచ్ చేసేది అని కూడా చూపిస్తాను, చాలా ఈజీ మెథడ్ చూపిస్తాను ఫ్రెండ్స్ నెక్స్ట్ క్లాస్లో. చూడండి ఇప్పుడు పైపింగ్ అయింది, చూడండి ఇది కూడా ఎంత బాగా నీట్గా ఫినిషింగ్ రావాలి. అలాగే ఇప్పుడు క్లాత్ ఉంది కదా లేస్తాం కదా, దీనికి హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు. నేను ఇక్కడ మీకు స్టిచ్ చేసి చూపిస్తాను, మీరు దీనికి వర్టికల్ హెమ్మింగ్ వేసుకోండి. నెక్స్ట్ కాలింగ్ దూరంలో స్టిచ్ చేసుకొని పోతా ఉన్నాను. ఇప్పుడు స్టిచ్చింగ్ అయినాక చూడండి రౌండ్ నెక్ రెడీ అయ్యే. ఇప్పుడు మీకు ఇక్కడ తెలియాలా అనేసి నేను ఇక్కడ గ్రే కలర్ థ్రెడ్లోనే స్టిచ్ చేసినాను, ఎంత దూరంలో స్టిచ్ చేసినాను అనేసి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి స్క్వేర్ నెక్. స్క్వేర్ నెక్కి స్ట్రైట్గా మేము క్రాస్ పీస్ తీసుకొని రెడీ చేసుకున్నాం కదా, స్ట్రైట్ పీస్ని పైపింగ్ రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీని అంతేనే కాలించ్ క్లాత్ని బయట వదలాలి గ్రే కలర్ని, కాలించ్ మాత్రమే క్లాత్లో స్టిచ్ చేసుకోవాలి బ్లాక్ కలర్ క్లాత్ ఉంది కదా అది. ఎడ్జ్లో వచ్చేసి స్మాల్గా ఫోల్డ్ చేసుకోవాలి అంతేనే కార్నర్స్లో వచ్చేసి. చూడండి ఇక్కడ స్టాప్ చేసుకొని జస్ట్ కార్నర్లో మాత్రమే స్మాల్గా ఫోల్డ్ చేసుకోవాలి. మళ్ళీ ఈ పక్క కార్నర్లోనూ అంతేనే చిన్నగా ఫోల్డ్ చేసుకుంటా ఉన్నాను ఇలా టర్న్ చేసుకొని. ఇలా స్టాప్ చేసుకొని కార్నర్స్లో ఎప్పుడే కానీ స్క్వేర్ నెక్కి స్టాప్ చేసి టర్న్ చేసుకోవాలి ఎడ్జెస్లో కార్నర్లో అంతా. ఇప్పుడు ఇది అట్లే కంటిన్యూగా స్టిచ్ చేసుకోవాలి అంతే. చూడండి కార్నర్స్ ఎలా చిన్న చిన్నగా ఫోల్డ్ చేసుకున్నాను. అలాగే ఇప్పుడు బ్లాక్ కలర్ క్లాత్ మాత్రమే నాచిస్తూ ఉన్నాను, గ్రే కలర్ది నాచీయకూడదు మొత్తం బ్లాక్ కలర్ మాత్రమే. ఇప్పుడు దీన్ని అలాగే సన్నగా పైపింగ్ తీసుకోవాలి. ఫుట్టర్ చేంజ్ చేశాను చూడండి, లెఫ్ట్ ఫస్ట్ రైట్ వేసుకోండి, ఇప్పుడు లెఫ్ట్ ఫుట్టర్ వేసుకొని ఇప్పుడు కార్నర్లో స్టిచ్ చేసుకోవాలి ఎడ్జ్లో.
ఇక నేను కార్నర్ని సెట్ చేసేసి ఇట్లా స్టిచ్ చేస్తాను. మీకు నీట్గా తెలిసిపోతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే మేము స్టాప్ చేసి టర్న్ చేసి ఉంటాం కదా, అక్కడ ఒకటి డాట్ మారి పడి ఉంటుంది, అప్పుడు మీకు నీట్గా తెలుస్తుంది అది కార్నర్ అనేసి. ఇప్పుడు అలాగే స్టాప్ చేసి మళ్ళీ టర్న్ చేసి స్టిచ్ చేసి మళ్ళీ స్టాప్ చేసి స్టిచ్ చేసుకోవాలి అంతేనే. ఎడ్లో స్టాప్ చేసాము, మళ్ళీ కంటిన్యూస్గా స్టిచ్ చేసాము అంతేనే. మీరు ఇదంతా ఇంట్లో బాగా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్, అప్పుడు మీకు ఈజీగా వస్తుంది పైపింగ్ అని. చూడండి స్క్వేర్ నెక్ రెడీ అయ్యే మళ్ళీ పక్కలో కాలించి ఉంది కదా, ఇది ఎక్స్ట్రా ఉంది కదా, దీనిపైన స్టిచ్ చేసుకోవాలి రివర్స్ సీదాలో పెట్టుకొని. ఎడ్జస్ట్లో స్టాప్ చేసి స్టిచ్ చేసింది అయ్యే. మళ్ళీ ఆల్రెడీ మీకు అంతా లాస్ట్ క్లాస్లో అంతా చూపించాను కదా, దానికి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసేకపోతామండి. చూడండి ఇప్పుడు ఫ్రంట్ టు బ్యాక్ రెడీ అయింది. చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా పైపింగ్ చేసేది, క్లాత్ పైపింగ్ ఎలా చేసేది, అలాగే థ్రెడ్ యూస్ చేసుకొని ఎలా పైపింగ్ చేసేది అని చూసుకున్నారు కదా ఫ్రెండ్స్. హోప్ ఈ క్లాస్ మీకు అర్థమైంది అనుకుంటాను. అలాగే స్టిచ్చింగ్ ఎలా చేసేది అని చూసుకున్నారు కదా. హోప్ ఈ క్లాస్ మీకు ఇష్టమైతే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉండే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసే చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వ్లాగ్లో మీట్ అవుతాం, అక్కడి తనక బాయ్, టేక్ కేర్.